నేనంటున్నా కేటీఆర్ కేసీఆర్ గారు గుండెపై చేసుకొని చెప్పండి. మీరు మాట్లాడడం, దబాయించడం, స్వీట్గా మాట్లాడడం, మీరు మీరు మాట్లాడిన మాటలు బ్రహ్మాండంగా టీవీలలో చెప్పేటువంటి టీవీలు ఉండొచ్చు. నీ నీ వేల మంది పేడ్ వర్కర్స్ సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తుండొచ్చు. నీ నీకు బా నీకు తానా తందా అనేటువంటి పేపర్లలో బ్రహ్మాండంగా రాసి ఉండొచ్చు. మాలంటలో పోయి ఎక్కడ మీరు చెప్పినటువంటి మాటలు టీవీలలో రాకపోవచ్చు, ఎక్కువ ఎక్కువ టీవీలలో మాలంటలు మాట్లాడిన మాటలు ఎక్కువ పేపర్లు రాకపోవచ్చు. కానీ నేను మీ అంతరాత్మ సాక్షి అడుగుతా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు 800 కోట్లు ఖర్చు పెట్టిండు, ఒక్కొక్క కార్పొరేటర్ మీద 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు చెప్పగలవా? చెప్పండి. మరి అక్కడెక్కడ ధనస్వామ్యం ఉండే ఎవరు ధనవంతులు ఎవరు ఉన్నారు? మీరు చెప్తున్నట్టుగా ఈటెల రాజేంద్ర గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ధనవంతులు, ఓకే. కానీ కార్పొరేటర్ ఎక్కడ ధనవంతులు చెప్పండి? మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మన వాస్తవం కదా. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా మొట్టమొదటిసారిగా చదువుకున్నోళ్ళకు కూడా ప్రలోభ పెట్టి, చదువుకున్న వాళ్ళకు కూడా దావతులు ఇచ్చి, చదువుకున్న వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి ఆఫర్ ఇచ్చి రెండింటికి రెండు గెలిచిన మాట వాస్తవం కాదా? చెప్పండి. ఇవాళ ఎక్కడ మొదలైందండి? పరకాల్లో మొదలైంది, అనంకొండ వరంగల్ పార్లమెంటు సీటుకు మొదలైంది ఫస్ట్ ఎన్నిక, నాకు బాగా గుర్తు. వరంగల్ పార్లమెంటుకు మొదలైంది, అప్పుడు మొదలైన 2014 తర్వాత కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, మద్యాన్ని నమ్ముకున్నాడు, ప్రలోభాలను నమ్ముకున్నాడు, పోలీసులను నమ్ముకున్నాడు, చట్టం లేదు, సిస్టమ్ లేదని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. కానీ అయినా కూడా ఇవాళ మా మీద ఈ ప్రచారం చేయడం అనేది మా డబ్బులే పడుకున్నా అంటాడు. ఎంత బాధ అంటే, కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడితే, కమాండ్ కంట్రోల్ సెంటర్ దేనికోసం పెట్టాలి? క్రిమినల్స్ కోసం పెట్టాలి. చిన్న పిల్లల మీద కూడా రేపులు చేసి హైదరాబాద్ ప్రతిష్టని గంగలో కలుపుతున్నటువంటి దుర్మార్గులే పెట్టాలి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతుంది, చిన్నారి పిల్లల మీద కూడా రేపులు జరుగుతూ ఉన్నాయి. ఏ విశ్వనగరం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో, ఏ గొప్ప పోలీసు ఉందని చెప్పుకుంటున్నామో, గా నగరంలో గవర్నర్ పట్టుకోవాల్సినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి, డ్రగ్స్ మాఫియా అడ్డగా మారిపోయిందని చెప్పేటువంటి దాంట్లో, భూ మాఫియాలకు భూ దందాలకు పాల్పడేటువంటి బ్రోకర్ల భర్తం పట్టాల్సిన దొంగల భర్తం పట్టాల్సినటువంటి జాగాలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఇవాళ భార్యాభర్తల మీద మాట్లాడుకునే ఫోన్ల మీద ట్యాప్ పెట్టి, మా కొడుకు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద మీరు ట్యాపులు పెట్టి, మా కుటుంబ సభ్యుల మీద మీరు ట్యాప్ పెట్టి, మా పిఎల మీద ట్యాప్ పెట్టి, మా గుమస్తాల మీద ట్యాప్ పెట్టి, మా దగ్గర ఉన్న గన్మెన్లను కూడా నువ్వు కోవట్గా మార్చుకొని, మా డ్రైవర్లతో మీరు సంబంధాలు పెట్టుకొని, అసలు మీరు చేస్తున్న పని ఏంటండి? ఇవాళ మా గుమస్తా ఆట 1 కోటి రూపాయలు 90 లక్షలు పట్టుకొని బయటకు వెళ్తుంది. అవునా? నేను 90 లక్షల రూపాయలు పట్టుకొని బయటకు వెళ్తాను. నీకు ఎట్లా తెలిసింది నేను 90 లక్షల రూపాయలు? అంటే నా గుమస్తా ఫోన్ మీద కూడా నిగలేకపోతే నా ఫోన్ మీద నిలబడి నీకు ఎట్లా తెలిసింది చెప్పండి? నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు ప్రజలంతా కూడా, మునుగోడు ప్రజలకి నేను తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడులో 5000 రూపాయలు చొప్పున పంచిందని చెప్పి అందరు చెప్పిండ్రు. 2 లక్షల మందికి పంచిందని చెప్తుండ్రు. 100 కోట్ల రూపాయలు పంచాలి. మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే పైసలు తీసుకుపోయింది, టీఆర్ఎస్ పార్టీ పైసలు తీసుకుపోకూడదే అంటే ఎవరు తీసుకుపోయిండ్రు? మీ పైసలు బాజప్తా పోలీసు వాళ్ళలో పోయి ఉంటాయి, బాజప్తా పోలీసు ఎస్కార్డ్ల మధ్య పోయి ఉంటాయి. పోలీసుల సమక్షంలో పంచిపెట్టిండ్రు మీరు, పోలీసుల ఎస్కార్డ్ మధ్య దావతులు ఇచ్చింది మీరు. మీ వ్యవస్థ కాదు అంటే ఇవాళ మమ్మల్ని 90 లక్షల రూపాయలు పట్టుకొని మొత్తం ధనవంతులు, రాజగోపాల్ రెడ్డి డబ్బులు పట్టుకొని ధనవంతులు. నేను ఒక మాట అడుగుతున్నా కేటీఆర్ గారిని, మీకు ఇప్పటిదాకా కొంత మీరు జెన్యున్గా ఆలోచిస్తారని చెప్పి భావించడం, 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వచ్చింది రాజగోపాల్ రెడ్డికి, అది గ్లోబల్ టెండర్. ఆయన ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు రాజగోపాల్ గారు ఒక కాంట్రాక్టర్, కోల్ మైన్స్ కాంట్రాక్టర్. కోల్ మైన్స్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు 20 సంవత్సరాల కంటే ముందే ఆయన కోల్ మైన్ కాంట్రాక్టర్. ఆయన ఎక్కడనో కోల్ ఇండియాలో ఎక్కడనో ఒక టెండర్ వేసుకున్నాడు, గ్లోబల్ టెండర్. అది గ్లోబల్ టెండర్లో నెగోషియేట్ చేసుకొని మళ్ళీ తగ్గించుకొని తీసుకున్నాడు. అది 35 సంవత్సరాల కాలంలో పనిచేస్తే దాని వర్త్ 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ టెండర్ అది. నేను ఒక్కటే అడిగిన, నిన్న అడుగుతున్నా కేటీఆర్ గారికి, నీ కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలు ఏదైతే నువ్వు టెండర్లు వేసినావో, ఈ 100 కోట్ల రూపాయలను ఈ కాంట్రాక్టర్లు మొత్తం తిన్నరామని మీరు చెప్పండి. మిషన్ భగీరథలో మీరు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్తారు. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను మిషన్ భగీరథ ఇంటిని నిర్మించే స్కీమ్ అన్నావు. ఈ 40,000 కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్లు అయితే తీసుకున్నారో, ఆ 40,000 కోట్ల రూపాయలు పైపులు వేయకుండానే, నల్లాలు పెట్టకుండానే, మూడలు పెట్టకుండానే పనిచేయకుండా 40,000 కోట్ల రూపాయలు తీసుకున్నా?
ఎంత దుర్మార్గమండి మీది. అంటే నీ చేతిలో మీడియా ఉందని, నీ చేతిలో సోషల్ మీడియా నడిపేటువంటి వేలాది మంది పేడ వర్కర్స్ని పెట్టుకొని ఇవాళ గోబర్స్ని మించినటువంటి దుర్మార్గమైన ప్రచారం చేసి ఎంతకాలం తెలంగాణ ప్రజానికని మీరు మోసం చేస్తారు? ఎంతకాలమని మాలాంటి వాళ్ళ మీద మీరు దాడి చేస్తారు? 20 ఏళ్ళు మీతో ఉన్నాం మేము, 20 ఏళ్ళు మీతో ఉన్నాం మేము. మీతో ఉన్నప్పుడు మేము దాసవాళ్ళకు గుర్తు రాలే మీకు, మీతో ఉండగా మేము గుండాలకు గుర్తు రాలే. మీ పల్లెల్లో మేము పల్లెల్లో మేము నేను నా భార్య పోయిన 100 సార్లు చెప్తున్నా, ఎంక్వైరీ చేయి నీకు దమ్ముంటే. పల్లెవేళలో మా మీద వాళ్ళు దాడి చేసిందా, వాళ్ళు మా మీద దాడి చేసిందా దమ్ముంటే ఎంక్వైరీ చేయి. నీకు నిజాయితీ ఉంటే ఎంక్వైరీ చేయి. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా. నేను ఆ ఊరికి ప్రచారం కోసం పోయినా, నేను దాడి చేస్తున్న నా భార్య నేను కలిసిపోతానండి? నీకైనా జ్ఞానం ఉండదా? నేను నా భార్య కలిసిపోతామా దాడి చేయడానికి? మహిళలను తీసుకొని పోతామా? గ్రామస్తుల్ని హారతల మధ్య పూలు చల్లుతున్న మధ్యలో మహిళలను తీసుకొని పోతామా? నీకు ఏం జ్ఞానం ఉండదు మీకు? అరే మీకు ఏది పడుతుంది మాట్లాడు. ఈ మునుగోడు ఎలక్షన్ తర్వాత ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వొస్తా ఉన్నది. ఈటల రాజేంద్ర కొంచెం నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్ను సూటిగా ప్రశ్నలు అడిగారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో మేము బ్రహ్మాండమైన విజయం ఇలా మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీజేపీ పార్టీ అయిన మీరందరూ కలిసి ఈటల రాజేందర్ గారు కావచ్చు, వివేక్ వెంకట స్వామి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీరిక్కడ కీలక బొమ్మలైన ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా డబ్బులు పంపిస్తా ఉంటే నోట్ల కట్టలతో ఇలా ప్రజలని మబ్బబెట్టే ప్రయత్నం చేసి ఆ ప్రజలని కొనుక్కొని డబ్బులున్నాయని అహంకారంతో ఆ ఓట్లు కొనుక్కుందామని ఒక అహంకారంతో ఇలా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనుకున్నారు. కానీ మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు. ఇలా మునుగోడు ప్రజలు కేసీఆర్ గారిని బలపరిచిన అభ్యర్థి అయిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి దెబ్బకి ఢిల్లీలో అబ్బాన పరిస్థితికి తీసుకొచ్చిండ్రు ఇలా మునుగోడు ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈటల రాజేంద్ర ఇవాళ ఈ వందలాది కోట్ల రూపాయలు ఏడు నుంచి తీసుకొస్తున్నారు? మీరు ఏడు నుంచి ఖర్చు పెడతా ఉన్నారు? దొంగలు దొంగలుగా దొరికిపోయారు మీరు. నిన్న ఇక్కడ ఉన్న ఈ చొప్పరి వేణు అనే వ్యక్తి నీతో 24 గంటలు ఉంటాడా ఉండడా జవాబు చెప్పు. ఇవాళ కోర్టు నోట్ల కట్టలతో ఇవాళ కోట్ల రూపాయలతో ఇవాళ దొరికి అడ్డంగా దొరికిపోయింది నిజం కాదా ఈటల రాజేంద్ర అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి జవాబు చెప్పు, దీనికి జవాబు చెప్పని అడిగితే జవాబు సమాధానం ఇవ్వకుండా పిచ్చి పిచ్చి మాట్లాడుతా ఉన్నావు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. దీంతో పాటు ఈ ఆయన వ్యక్తిగత సహాయకుడు కూడా బంజారా హిల్స్ లో కోటి రూపాయల నగదుతో దొరికిపోయింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా ఈటల రాజేంద్ర? ఇవన్నీ జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఈటల రాజేంద్ర గారు యాక్షన్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ఎప్పుడు గొడవలు పెట్టి హత్య రాజకీయాలు ప్రోత్సహించిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడనే కూర్చొని ఈటల రాజేంద్ర అనే వ్యక్తి హత్య రాజకీయాలు చేస్తాడు హుజురాబాద్ నియోజకవర్గంలో అని మీకు స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అప్పుడు 2014 జనవరి 5న బాలరాజ్ అనే టిఆర్ఎస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీటీసీ గారిని 2014లో హత్య చేయించిన ఈటల రాజేందర్ గారని నేను పదే పదే చెప్పిన. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ ని పోలీసులని అడ్డం పెట్టుకొని 3rd degree టార్చర్ చేయించి హత్య అనే అవమానపరిస్తే గుండెపోటుతో చనిపోయిండు ప్రవీణ్ యాదవ్ అనే తెలంగాణ ఉద్యమకారుడు, ఇది వాస్తవం కాదా ఈటల రాజేంద్ర గారు? 2018 ఎలక్షన్ లో ఈటల రాజేంద్ర గారి మీద నేను పోటీ చేసినప్పుడు
కమలాపూర్ మండలంలో మరిపల్లి గుడంలో నన్ను నువ్వు హత్య చేయించే ప్రయత్నం చేయించింది వాస్తవం కాదా ఇంటల్ రాజేంద్ర? నువ్వు హత్య రాజకీయాలు చేస్తావని స్వయంగా ఇలా మూడు కోట్లు కూడా ప్రూవ్ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా 86 ఎంపీటీసీ క్లస్టర్లుగా ఇవాళ మునుగోడు నియోజకవర్గం ఉంది. 85 క్లస్టర్లలో ఎక్కడ కూడా గొడవలు కావు, ఎవరు కూడా గొడవ పెట్టుకోరు. కానీ ఒకటే ఒక్క ఊర్లో గొడవలు అవుతాయి, తలలు వలగొడతారు, కొడతారు, చంపుతారు అని బెదిరిస్తా ఉంటాడు ఈటల రాజేందర్ అత్తగారు ఊర్లో. మా ఎమ్మెల్సీ గారైన పల్లె రాజేశ్వర రెడ్డి గారిని హత్య చేయించే ప్రయత్నం చేస్తాడు, ఇది వాస్తవమా కాదా జవాబు చెప్పు. దీంతో పాటు మా ములుగు జెడ్పీ చైర్మన్ గారిని హత్య చేయించే ప్రయత్నం చేసినవా చేయలేదా? యావత్ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మిస్టర్ ఈటల. ఎక్కడ గొడవలు కావు 85 క్లస్టర్ల వల్ల? ఒక నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న ఊళ్ళనే ఎందుకు గొడవలు అయితాయి? తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా, దయచేసి ఇప్పుడు కన్నా ఈటల రాజేందర్ గారి నైజా ఎట్లా బయటపడుతుందో ఒక్కసారి చూడండి. హుజూరాబాద్ అయితే ఏమంటాడు, అరే కౌశీ రెడ్డి చాలా అగ్రెసివ్, ఆయనే కొట్టాటలు పెడుతున్నాడు. మరి వాళ్ళ మీ అత్తగారి ఇంటికాడ మా పల్లరాజేశ్వర రెడ్డి గారు అయితే మాత్రం చాలా సౌమ్యుడు, మా జెడ్పీ చైర్మన్ గారు చాలా సౌమ్యుడు. మరి వారిద్దరి మీద ఇవాళ నువ్వు హత్య కుట్ర ఎందుకు చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ జవాబు చెప్పు. నీ బుద్ధే ఈటల రాజేందర్ అంటేనే నల్లికుంట్లోడు, నీ నల్లికుంట్ల పని ఎన్ని రోజులు చేస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ ని. ఈ నల్లికుంట్ల పనులు బంజేయి, ఇక నేను మత్తు ఇన్నో మత్తు చూసినాం. ఇవాళ బాగా ఎగిరెగిరి పడతావు కదా, మా కేసీఆర్ గారు మునుగోడులో బుల్లెట్ కొడితే దిగిందా మంచిగా సరిపోయిందా దించామా? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏదో ఒకసారి ఫ్లూక్లా గెలిస్తే ఓ నేను ఏదో ఏకేస్తా, నేను ఏదో పీకేస్తా అని అంటున్నావు కదా. అరే నీకు తప్పు ధైర్యం ఉంటే నువ్వు ఒకరు అయితే మళ్ళా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజీనామా చేయి, బిడ్డ చూసుకుందాం, నువ్వు గెలుస్తా నేను గెలుస్తా నేనే పోటీ చేస్తా తా కేసీఆర్ గారి నాయకత్వంలో దా చెయ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం తప్పితే ఇలా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఇలా ప్రజలు ఇలా పూర్తిగా దాన్ని అభినందిస్తా ఉన్నారు. నువ్వు తప్పితే చైన్ రాజీనామానికి దమ్ముంటే చూద్దామని చూస్తారు, ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ గెలుస్తావు చైన్ రాజీనామా? ఇలా మేము కేటీఆర్ గారిని నాలుగు ప్రశ్నలు అడిగాడు వివేక్ వెంకట స్వామి, ఉలికి పడుతుడు అరే సెల్ఫ్ గో వివేక్ వెంకట స్వామి, నువ్వు పెద్ద పాగల గారిని నీకు అసలు బ్రెయిన్ ఉండదు, ఇక నువ్వు మా కేటీఆర్ గారి మీద కామెడీ చేసే అంత ఉన్నాయనవా? వెంకట స్వామి గారి అబ్బాయిగా నువ్వు పుట్టడమే వెంకట స్వామి గారు బాధపడుతూ కావచ్చు. ఏమ్మా ఈ చెల్లిన కొడుకు నాకెట్లా పుట్టిండో బాబు అనుకుంటుడు కావచ్చు. వెంకట స్వామి పేరు మొత్తం నిలబెట్టింది ఎవడో నాయకుడు వాడు అంటే అది వివేక వెంకట స్వామి మాత్రమే. అసలు నీ ముఖానికి నువ్వు పెద్ద పెళ్లిలో గెలవగలుగుతావా? మళ్ళా ఎంపీగా దూరం ఉంచాడు అసలు వాడు మిమ్మల్గా నువ్వు గెలవగలుగుతావా? నువ్వు మా నాయకుడైన కేటీఆర్ గురించి మాట్లాడేంత తీసుమార్గా అయిపోయినావా? బిడ్డ జాగ్రత్త, నోరు జాగ్రత్త, దగ్గర పెట్టుకో. ఇలా కేటీఆర్ గారిని ఉట్టి తెలంగాణలో కాదు చూసేది, ఆయన తెలంగాణలో హైదరాబాద్ని ఈ దేశంలోనే నంబర్ వన్ ఐటీ హబ్ గా క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే అది కేటీఆర్. ఇలా కేటీఆర్ గారిని దేశవ్యాప్తంగా మొత్తము తెలంగాణనే కాదు బాబు, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో తెలంగాణ మినహాయిస్తే ఇంకా 28 రాష్ట్రాలలో కూడా ఇలా కేటీఆర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ దేశ వ్యాప్తంగా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిస్టర్ వివేక్ వెంకట స్వామి.